Hi friends, welcome back to Tasty Recipes. Ee roju recipe pesarapappu khichdi taste chaala baaguntundandi. Prasadam loga baaguntundi. Inka morning breakfast ki entha mandi vachina gaani easy ga prepare chesachu. Pesarapappu khichdi tayar cheyadam kosam munduga oka ginne loki oka cup edaina oka measuring cup teeskovali. Danto oka cup biyyam teeskovali. Biyyam entha teeskunnamo ante pesarapappu kuda teeskuni okatiki rendu saarlu kadigeskovali. Shubram ga kadigina ee pesarapappu biyyam loki 3 లేక 4 పచ్చి మిరపకాయల్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఏ కప్పుతో కొల్చుకున్నా కానీ 1 కప్పు బియ్యము 1 కప్పు పెసరపప్పు 4 కప్పులు నీళ్లు. మనం ఎక్కువ కావాలి అనుకుంటే పెద్ద కప్పు తీసుకోవాలి, కొంచెం సరిపోతుంది అనుకుంటే చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే పప్పు ఇంకా అన్నం కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. 3-4 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. పప్పు చూసారా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకోవాలి. ప్యాన్లోకి 3-4 టీ స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా 1 1/2 కప్పు వరకు జీడిపప్పును వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత దీనిలోకి తురిమిన అల్లము 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. తురిమిన అల్లము లేదంటే దంచుకున్న అల్లము లేదంటే చిన్న చిన్న ముక్కలైనా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ అస్సలు వేయకండి, టేస్ట్ బాగోదు. ఇంకా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లము పచ్చివాసన పోయి జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు అన్నం కూడా వేసుకుని కలుపుకోవాలి. పప్పు అన్నంని ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకున్నట్టయితే బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కాచిన నీళ్లు వేసుకోవాలి. చల్లటి నీళ్లు కాదండి, కొంచెం వేడి చేసుకుని ఆ నీళ్లు వేసుకోవాలి. ముందు ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు ఇంకా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కిచిడి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, పెసరపప్పు కిచిడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. చూసారు కదండి, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఎంతమంది వచ్చినా కానీ కుక్కర్లో తయారు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.